హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి. యాక్చువల్గా న్యూమరాలజీ ప్రకారం బేసిక్ చార్టు ప్లస్ నేమ్ కరెక్షన్ చేయించుకున్నట్లయితే చాలా డీప్గా సూక్ష్మంగా అసలు ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, వీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనే అంశాలు మనకి సూక్ష్మంగా తెలుస్తాయి. డెఫినెట్లీ 100%. అలా కాకుండా చాలామంది మనకి కరెక్షన్ చేసుకొని వాళ్ళు కూడా, అంటే మన సబ్స్క్రైబ్ మిత్రుల్లోనే కొంతమంది ఇంకా కరెక్షన్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే, మా యొక్క రాశిని బట్టి మేము ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేది అడుగుతున్నారు. ఇప్పుడు నేను చంద్రమానం ప్రకారం మీ యొక్క రాశులను బట్టి పుట్టుకతో మీరు ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, అసలు ఉద్యోగమా వ్యాపారమా అనేది నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇది 100% ఆచరణలో సాధ్యము కాదు. ఎందుకు కాదంటే, పుట్టుకతో ఉన్నదాన్ని మీరు పెట్టుకునేటువంటి పేరులో నెగిటివ్ ఆ యొక్క తారుమారు చేస్తుంది. ఆ పుట్టుకతో మీకు ప్రాప్తించినటువంటి యోగాలని తారుమారు చేస్తుంది మీరు పెట్టుకునేటువంటి పేరులోనే నెగిటివ్. కాబట్టి మీరు మంచి ఉద్యోగం చేయాలి అని బై బర్తే ఉందనుకోండి, మీకు తెలియకుండా మీరు పెట్టుకునే నెగిటివ్ వైబ్రేషన్ గల నేమ్ వల్ల అది తారుమారు అవుతుంది. అలా మంచి ఉద్యోగం మీకు ప్రాప్తించకపోవచ్చు. సో ఈ యొక్క రాశుల ప్రకారం నిర్ణయించబడినటువంటి ఉద్యోగము, వ్యాపారాలు కరెక్టే, కానీ వాటిని మీరు చేతులారా మీ యొక్క పేరులోని నెగిటివ్ ద్వారా ఆ యోగాల నుంచి తప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటి ఈ చాంద్రమానం ప్రకారం మీ యొక్క రాశులను బట్టి ఉద్యోగాలు, వ్యాపారాలు అనేవి బై బర్త్ 100% కరెక్ట్ అయినప్పటికీ, మీరు చేసే తప్పిదాల వల్ల అవి కొంచెం బ్యాలెన్స్ తప్పే అవకాశము ఉన్నది. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సిరీస్ ఉద్యోగమా వ్యాపారమా, చాంద్రమానం ప్రకారం ఉండేటువంటి మీ యొక్క రాశులను బట్టి అనే అంశం 100%కి 90% మాత్రమే ఓకే అవుద్ది. ఎందుకు ఆ 10% అవ్వదు అంటే, మీరు చేసే తప్పిదాల వల్ల అవ్వదు. అయితే నా యొక్క కస్టమర్స్ కానీ న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకొని పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న వాళ్ళకి కానీ ఇవి అవసరం లేదు. వారికి వారి యొక్క జన్మ వైబ్రేషన్, వారి యొక్క స్ట్రెంగ్త్ను బట్టి, వారి యొక్క హార్మోనిని లెక్కించి, వారి యొక్క ఐవి ఎనర్జీని కూడా ఫైండ్ అవుట్ చేసి వారికి వారు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేస్తే ఏ ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేయాలి, అష్టక వర్గును అనుసరించి ఏ లక్కీ సైడ్లో చేయాలి, ఏ ఊరి యొక్క వైబ్రేషన్ వీరి హార్మోనిక్ కలుస్తుంది అనేటువంటి అన్ని అంశాలు కూడా ఆ యొక్క వారి చార్టుల్లో ఉంటాయి. కాబట్టి వారికి ఇది అవసరం లేదు. ఇక కరెక్షన్ చేసుకొని మిత్రులు పదే పదే అడుగుతున్న నేపథ్యంలో మాత్రమే ఈ యొక్క సిరీస్ని నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఇక మనం ఇది మీకు అర్థం కావడానికి ఒక ప్రాథమిక జ్ఞానము తెలుసుండాలి. అదేంటంటే, ఒక పర్సన్ యొక్క వృత్తిని నిర్ణయించాలంటే, అంటే అతనికి ఉద్యోగమా వ్యాపారమా అనే వృత్తిని నిర్ణయించాలంటే, మనం అతని యొక్క రాశి చక్రంలోని 10వ భావాన్ని పరిశీలించాలి. ఆ 10వ భావం యొక్క కస్ప్ అంటే స్ఫుటం, 10వ భావం యొక్క స్ఫుటం అంటే డిగ్రీలు, ఆ డిగ్రీలు ఏ సబ్లో పడతాయో ఆ సబ్ యొక్క నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క వృత్తిని నిర్ణయించడం జరుగుతుంది. అందుకోసం ఒక ప్రాథమిక అవగాహన కోసం ఈ యొక్క రాశి చక్రాన్ని చూడండి. ఇది రాశి చక్రం యొక్క నమూనా. దీనిలో 12 రాశులు, 27 నక్షత్రాలు, 108 నక్షత్ర పాదాలు ఉంటే దాన్ని ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ బేస్డ్ అంటారు. ఇక్కడ మనకి అదనంగా 249 సబ్లు, 2193 సబ్సబ్లు, 19689 సబ్సబ్లు ఉన్నాయి. సో ఇది అడ్వాన్స్డ్ ఒక సైంటిఫిక్ వెర్షన్ ఉన్నటువంటి మనకి ఆస్ట్రాలజీగా చెప్పుకోవచ్చు.
దీని ప్రకారం ఇది మేష రాశి ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు మకరం కుంభం మీనం. మేషంలో అశ్విని భరణి కృత్తిక, అలాగే ఋషభంలో కృత్తిక రోహిణి మృగశిర, అలాగే మిథునంలో మృగశిర ఆరుద్ర పునర్వసు, కర్కాటకంలో పునర్వసు పుష్యమి అశ్లేష, సింహంలో మక పుబ్బ ఉత్తర, కన్యలో ఉత్తర హస్త చిత్త, తులాలో చిత్త స్వాతి విశాఖ, రుచికంలో విశాఖ అనురాధ జ్యేష్ఠ, ధనుస్సులో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ, మకరంలో ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట, కుంభంలో ధనిష్ట శతభిషం పూర్వభాద్ర, మీనంలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి. ఈ విధంగా 27 నక్షత్రాలని 27x4 108 నక్షత్ర పాదాలను ఇలా పంచడం జరిగింది. ఇక్కడ అశ్విని భరణి కృత్తిక అంటే అశ్వినిలో 4 పాదాలు, భరణిలో 4 పాదాలు, కృత్తికలో 1 పాదం, 9 పాదాలు మాత్రమే రాశిలో ఉంటాయి. సో ఇక్కడ 1 పాదం అయిపోతే ఇక 3 పాదాలు ఉంటాయి కృత్తికలో, ఆ 3 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కృత్తికలో 3, రోహిణిలో 4, 7, ఇక్కడ వచ్చేసి మృగశిరలో 2, 9, మళ్ళీ బ్యాలెన్స్ 2 ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మృగశిర 2, ఆరుద్ర 4 అంటే 6, పునర్వసులో 3 తీసుకుంటాయి ఇక్కడ 9, ఇక పునర్వసులో ఇంకొకటి ఉంటుంది అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా పంచడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క వృత్తిని నిర్ణయించాలంటే మొట్టమొదటి ఒకటి గుర్తుంచుకోండి, మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా రాశి చక్రాలు వేసి చూసుకుంటే రాదు. ఎలా వస్తుంది పర్టికులర్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్లో టైముని రెక్టిఫికేషన్ చేయాలి. బర్త్ టైము రెక్టిఫికేషన్ చేయాలి అంటే జనన కాల సంస్కారం చేయాలి. అంటే మీకున్న టైముని గంటలు నిమిషాలు సెకండ్ల వరకు సరిచేయాలి. అప్పుడు మాత్రమే రాశి చక్రం వేసుకుంటే ఇవి మీకు కరెక్ట్ యాప్ట్ అవుతాయి. అంతేగాని నేను సుమారుగా 8 గంటలకు పుట్టాను వేసుకుంటే ఇవి యాప్ట్ అవ్వవు. ఓకే, ఇప్పటికీ నేను చాలామంది కస్టమర్స్ని చూస్తున్నాను, వాళ్ళు అసలు ఎంత నెగ్లెక్ట్ అంటే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకే ఎంత నెగ్లెక్ట్ అంటే టైం చెప్పమంటే 6 to 8 మధ్య అంటారు. ఏంటంటే అది టైంని ఖచ్చితంగా కూర్చొని మీ అమ్మా నాన్నల దగ్గర నేను ఏ టైంకి పుట్టానని అడగచ్చు, కొంచెం ఓపిక ఉండాలి దానికి. 6 to 8 మధ్య ఏంటి? సో అలా ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా రాదు. ఒకవేళ అలా కనుక ఎవరు ఉంటే మీ టైం పర్ఫెక్ట్గా మీకు తెలియదు అనుకుంటే, నాకు గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కనుక పంపించినట్లయితే నేను బీటీఆర్ చేసి మీకు పంపిస్తాను. ఓకే, అంటే అది ఒక సర్వీస్ నా దగ్గర. ఎవరికైనా అలా చేసుకోవాలంటే చక్కగా దాన్ని బీటీఆర్ చేసి ఎలా చేశానో కూడా మీకు చార్ట్ వేసి నేను మీకు మీ యొక్క కాలాన్ని, మీరు పుట్టిన కాలాన్ని, జనన కాల సంస్కారం, బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ బీటీఆర్ చేసి నేను మీకు పంపించడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ వృత్తి కానీ ఉద్యోగాలు కానీ మీరు నిర్ణయించుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకరి యొక్క రాశి చక్రంలో 10వ భావం యొక్క సబ్లాడ్ ఏ నక్షత్రంలో ఉందో చూసుకొని అప్పుడు వృత్తిని నిర్ణయించుకోవాలి, ఉద్యోగమా వ్యాపారం. అయితే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఒకరి యొక్క 10వ భావం యొక్క సబ్లాడ్ అశ్విని నక్షత్రంలో ఉంటే వారికి ఏ ఉద్యోగాలు వ్యాపారాలు, భరణి నక్షత్రంలో ఉంటే వారికి ఏ ఉద్యోగాలు వ్యాపారాలు, అలాగే కృత్తిక నక్షత్రంలో ఉంటే వారికి ఏ ఉద్యోగాలు వ్యాపారాలు, ఇలా మేషం, నెక్స్ట్ ఋషభం, ఇట్లా మీకు నేను రాసులు వైడ్గా నక్షత్రాల్లో మీ యొక్క 10వ భావం సబ్లాట్ పడినప్పుడు మీరు ఎలాంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు నేను మీ ముందుంచబోతున్నాను.